అందరికీ నమస్కారం. నిన్నో సోదరుడు అన్నాడు, రైతులు వరి పండిస్తే మిగిలేది బొచ్చే అని. రైతులు బొచ్చే మిగులుతుందని పండించడం మానేస్తే మీ బొచ్చలోకి బుక్కెడు బువ్వ కూడా దొరకదు. రైతు తనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని పది మందికి కూడు పెట్టాలని మాత్రమే పండిస్తూ ఆలోచనతోటే మాత్రమే పండిస్తూ ఉన్నాడు. అలాంటి రైతుకి, అలాంటి రైతుకి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయండి. అలాంటి రైతుకి కష్టాల్లో అండగా ఉండే ప్రయత్నం చేయండి. కానీ కర్షకులకు మిగిలేది బొచ్చే, గారిది గుడ్డే అని మాత్రం అనే ప్రయత్నం మాత్రం చేయకండి. మొన్న ఎవరో కరెంటు పైన కారు కూతలు కూశారని నిన్నొకరు రైతులను తీసుకెళ్ళి రైతు వేదికల వద్ద ఏదేదో మాట్లాడుతున్నారు. మరి అదే రైతులు, అదే కర్షకులు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ముందటికొచ్చి రైతు వేదికల వద్దకి రైతులను తీసుకొచ్చి ఆ రైతుల కష్టాల గురించి మాట్లాడదామని, రైతుల కష్టాలను గట్టెక్కించే ప్రయత్నం చేద్దామని మాత్రం ఏ అన్నను రాలేదు. ఆ రోజు మరి కర్షకులు కష్టాల్లో ఉన్నప్పుడు, కళ్ళాల వద్ద కర్షకులు కష్టాల్లో ఉన్నప్పుడు, కటింగ్ల పేరుతో కోతలకు వస్తున్నప్పుడు మరి ఎందుకు రైతు వేదికల దగ్గరకు రైతులను అందరినీ తీసుకొని వెళ్ళి రైతుల సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదని ఒకసారి రైతుల గురించి ఆలోచించేవాడిగా ఒకసారి మీ విజ్ఞతకు ఆలోచిస్తున్నాను. ఆనాడు రాని వాళ్ళు ఈనాడు ఎవరో కారు కూతలు కూర్చారని మా రైతులు గుర్తొచ్చారు. మా రైతులను రైతు వేదికల వద్దకి తీసుకెళ్ళి మీకోసం తీసుకొని వెళ్ళి వారితో మా రైతులతో ముచ్చటించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆనాడు ఎందుకు ముచ్చటించలేదు? మా రైతుల కంట కన్నీరు కారినాడు, కళ్ళల్లో కటింగ్ల పేరుతో కన్నీరు కారుతున్నాడు. మరి ఆ రైతులు ఎందుకు గుర్తుకు రాలేదు? రైతులతో మాట్లాడదామని ఎందుకు రాలేకపోయారో ఒకసారి మీ విజ్ఞతకు ఆలోచిస్తున్నాను. రైతుల కన్నీరును తుడిచే ప్రయత్నం చేయండి, రైతుల కష్టాల్లో అండగా ఉండే ప్రయత్నం చేయండి. కానీ రైతులను ఆడుకునే ప్రయత్నం మాత్రం చేయకండి.